హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇట్టీవీ లైఫ్ స్టైల్. ఈరోజు ఒక మంచి ఫుడ్ బ్లాగ్తో మేము ముందుకు వచ్చిన మనమైతే ఇప్పుడు మియాపూర్లోని జేపీ సినిమాస్ దగ్గర ఉన్నాం. పక్కనేమో జేఎస్ఎం మాల్ ఉంది. మా ఫ్రెండ్ గారు చెప్పాడు ఒక దోశ బండి ఉంటారంట, త్రిబుల్ వన్ దోశ అని, బిందు త్రిబుల్ వన్ దోశ అని. దోశలు అయితే నెంబర్ ఎక్కువ ఉంటాయంట, దాదాపు 160 రకాల దోశలు వీళ్ళు చేస్తున్నారు. ఒకసారి వెళ్ళి టేస్ట్ చేసి ఎట్లున్నాయో చూద్దాం రండి. వీళ్ళ దగ్గర అయితే చాలా రకాల దోశలు ఉన్నాయి. నేనైతే ఒక 4 దోశలు సెలెక్ట్ చేసుకున్నా, ఎందుకంటే కొంచెం కలర్ఫుల్గా చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తున్నాయి. భయ్య, ఇదేం దోశ? ఇది పిజ్జా. పిజ్జా దోశనా? అంటే దోశ అంటే పిజ్జా తిన్నట్టు ఉంటుందా? తినాలా? అన్ని 3 రకాల చట్నీ ఉంటాయి మీ దగ్గర? 3 రకాల. ఇదేం దోశ? తిన్మార్. తిన్మార్ దోశ అంట. తిన్మార్ అంటే 3 ముక్కల. బాగుంది. ఇదండి? ఇది ధనియా. ధనియా కొత్తిమీర. కొత్తిమీర్? కొత్తిమీర్. నేను కొత్తిమీర దోశ అంటే చూద్దాం. దోశ ఎప్పుడు తినలే, ఫస్ట్ టైం. పుదీనా దోశ తిన్నా కానీ కొత్తిమీర దోశ ఇదే ఫస్ట్ టైం తిన్నాం. బాగుంది. ఇప్పుడు 3 రకాల చట్నీ చూస్తున్నారు. పుదీనా, అల్లం, పల్లి. చట్నీ కూడా బాగానే ఉంది. అందుకే ఇంత క్రౌడ్ వస్తుందేమో. ఇదేం నువ్వే? ఇదేం దోశ? కాజు పన్నీర్. కాజు పన్నీర్ అంట. కాజు అయితే గట్టిగా వేసా. బాగుంది. నేను మా దోస్తు గారు చెప్తే ఏమో అనుకున్నా, వర్తే. టేస్ట్ చాలా బాగుంది. అందుకే ఇక్కడ క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. మియాపూర్ ఏరియాలో మాత్రం మంచి దోశ తినాలంటే ఖచ్చితంగా బిందు దోశ టేస్ట్ చేయొచ్చు. చాలా బాగుంది. 111 దోశలు, రేట్లు కూడా రీజనబులే. చక్కగా ఫ్యామిలీతో వచ్చి చల్లగాల్లో కూర్చొని వేడి వేడి దోశలు, రకరకాల దోశలు, పిజ్జా దోశ అంట, తిన్మార్ దోశ అంట, కొత్తిమీర దోశ అంట,
ఇదేమో కాజు పన్నీర్ అంట, రకరకాల దోశలు. ఈ మధ్య హైదరాబాద్ బిర్యానీ ఎంత ఫేమస్, ఈ దోశలు కూడా అంతే ఫేమస్ అవుతున్నాయి. ఏడిపోయినా కానీ రకరకాల దోశలు దొరుకుతున్నాయి. ఎప్పుడు ఒకటే రకం దోశలు తింది బోర్ కొట్టేటోళ్ళు. ఇక్కడికి వచ్చి ఇట్లా రకరకాల దోశలు ట్రై చేస్తే మస్తు మజా వస్తుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. చట్నీ కూడా అదిరిపోయింది. మూడు రకాల చట్నీలు, అల్లం చట్నీ, పుదీనా చట్నీ, పల్లి చట్నీ. ఇది బాగుంటుంది. మీరు కూడా ఎప్పుడన్నా మీ పేపర్ వస్తే ట్రై చేయండి. వెరీ రీజనబుల్, వెరీ టేస్టీ అండ్ వెరీ హైజీన్. రోడ్ సైడ్ బండి తక్కువ అంచనా వేయకండి, దీని డిమాండ్ చాలా ఎక్కువ ఉంది. టేస్ట్ కూడా బాగుంది. కడుపు నిండా రకరకాల దోశలు తిన్నాక ప్రసాదు, రకరకాల దోడాలు తగ్గడానికి ఇక్కడే సోడా బండి కూడా ఉంది. మా ప్రసాద్ కూడా సోడా తగ్గడానికి మారం చేస్తున్నాడు. ఏది తాగుతుంది ప్రసాద్? బ్లూబెర్రీ. బాబు ఏమేమి వెరైటీస్ ఉన్నాయి మీ దగ్గర? బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, పైనాపిల్, గ్రేప్, స్వీటు, సాల్ట్, జీరా. చాలా చెప్పాడు ప్రసాద్ బ్లూబెర్రీ వల్ల. మా ప్రసాద్కి బ్లూ అంటే చాలా ఇష్టం ఉండవి, అందుకే బ్లూ అడిగాడు. మా ప్రసాద్ ముందు పైనాపిల్ అడిగాడు, కానీ బ్లూ చూసి టెంప్ట్ అయ్యాడు. ఎందుకంటే బ్లూ అనేది మా వాడికి చాలా టెంప్టింగ్ కలదనుకుంటా. అయితే నేను నా చేతన కొట్టి మా ప్రసాద్కి ఇస్తాను. బాగా ప్రసాద్ బాబు నాకేమి ఇస్తావు? ఏది వెళ్తా చల్లదు చూడాలని చూడాలి. స్వీట్ లెమన్ ఇచ్చాను. సూపర్ ఉందా స్వీట్ లెమన్? నాది నేనే కొట్టుకుంటా. నా పేరు పండరెడ్డి. ఇక్కడ మనం మియాపూర్లో 12 ఇయర్స్ నుంచి బిందు తిప్పులవాన్ దోశని నడిపిస్తున్నాము. ఇక్కడ బాగా టేస్టీగా ఇస్తాము, మేము రీజనబుల్ రేట్లో ఇస్తాము. దోశకు వచ్చేసి రేట్లు పిజా దోశ, కాజు పన్నీర్, తీన్ మార్ 100 రూపీస్ అట్లా ఉంటుంది. కస్టమర్ కూడా బాగా మాకు పబ్లిక్ బాగానే వస్తారు. పడంచేర్, మియాపూర్, ఇక్కడ కుక్కడపల్లి, హౌజింగ్ బోర్డ్, నల్లగండ్ల, అక్కడ నుంచి 12 ఇయర్స్ నుంచి రన్నింగ్ చేస్తున్నాం. బాగానే టేస్ట్ ఉంది మాకు. అప్పటి నుంచి రోజు రోజు గిరాకు పెరుగుతూనే ఉంది. వచ్చిన వాళ్ళంతా మళ్ళీ వస్తూనే ఉంటారు. ఆల్మోస్ట్ 1 ఇయర్ నుంచి వస్తుంది. టేస్ట్ ఈజ్ వెరీ గుడ్, క్వాంటిటీ వెరీ గుడ్, ప్రైస్ కూడా వెరీ ఎకనామిక్ ఉంటుంది. ఇక ఇక్కడే ఉంటామండి మదీనా కూడా. ఇక్కడ ఆల్ టైప్స్ ఆఫ్ దోసాస్, ఇడ్లీ, దోశలకి మంచి ఫేమస్ ప్లేస్ అండి.